ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గోరఖ్పూర్ బీజేపీకి కంచుకోట కాగా ఫూల్పూర్ పైన పట్టు సాధించామని చెబుతూ వస్తోంది బీజేపీ. అయితే ఈ రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎదురెదుతున్నారు. ఫూల్పూర్ తో పాటు గోరఖ్పూర్ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది సమాజ్వాదీ పార్టీ. గోరఖ్పూర్ లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉపేంద్ర దత్ శుక్లా 1500 ఓట్లకు పైగా వెనుకబడిపోయారు. మరొకవైపు ఫూల్పూర్ లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ కంటే 12,000 పైగా ఓట్ల లీడ్ లో కొనసాగుతూ ఉండడం విశేషం. ఇక బీహార్ లోని అరారియా స్థానంలో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆర్జేడీకి చెందిన తన సమీప ప్రత్యర్థిపై 8,000 పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ గెలుపొందగా ఫూల్పూర్ స్థానం నుంచి డిప్యూటీ సీఎం మౌర్య విజయం సాధించారు. వీళ్ళిద్దరూ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు. సీఎం డిప్యూటీ సీఎంల సొంత నియోజకవర్గాల్లోనే బీజేపీకి ఎదురుగాలి వీయడం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గోరఖ్పూర్ బీజేపీకి కంచుకోట కాగా ఫూల్పూర్ పైన కూడా పట్టు సాధించామని చెబుతూ వస్తోంది బీజేపీ. అయితే ఈ రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎదురెదుతున్నారు. ఫూల్పూర్ తో పాటు గోరఖ్పూర్ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది సమాజ్వాదీ పార్టీ. గోరఖ్పూర్ లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉపేంద్ర దత్ శుక్లా 1500 ఓట్లకు పైగా వెనుకబడ్డారు. మరోవైపు ఫూల్పూర్ లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ భారీ ఆధిక్యతలో ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ కంటే 12,000 పైగా ఓట్ల లీడ్ కొనసాగుతూ ఉండడం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ గెలుపొందగా ఫూల్పూర్ స్థానం నుంచి డిప్యూటీ సీఎం మౌర్య విజయం సాధించారు. వీళ్ళిద్దరూ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో లోక్సభ స్థానాలకు రాజీనామా చేశారు. సీఎం డిప్యూటీ సీఎంల సొంత నియోజకవర్గాల్లోనే బీజేపీకి ఎదురుగాలి వీయడం విశేషం. జిందాబాద్ 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 జిందాబాద్